ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ క్వశ్చన్ మార్క్తోనే ఈ వార్త కనిపిస్తున్నది. గతంలో కూడా హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయినట్టున్నారు ఈ విషయంలో. ప్రభాకర్ రావును ఎలా తీసుకురావాలన్న దాని విషయంలో మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నది, కానీ నోటీసులు జారీ చేసామని వార్తలు వచ్చినాయి, కానీ తప్పు ఇంకా నోటీసులు జారీ చేయలేదు అని కూడా ఆయన ఒక వారం 10 రోజుల క్రితం చెప్పారు. జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలట. అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్. ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే, ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే ఏవన్, ఇగో వీడే వాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు క్యాన్సర్ ఉంది, నేను అమెరికాలో ఉన్నా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నేను ఇప్పుడు రాలేను అంటున్నాడు. ఇప్పుడు ఏ రావద్రా బాబు, నువ్వు వస్తే నా పని కథమైద్దని కేసీఆర్ నాకు తెలిసి ఇప్పటికే ఎన్ని ఫోన్లు చేసి ఎంత బతిలాడుతున్నాడు. నాకు క్యాన్సర్ అని ఇప్పుడు గుర్తొచ్చింది నీకు. మరి ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు, ఫోన్ ట్యాపింగ్లో అందులో దాన్ని ఆ పని చేసేటప్పుడు నీకు అప్పుడు గుర్తుకు రాలేదా నాకు క్యాన్సర్ ఉంది, రేపో మాపో ఏమైద్దో తెలియదు, మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఇట్లాంటి పని చేయడం తప్పు అని నువ్వు ఆనాడు భావించలేదా, భావించాల్సిన అవసరం లేదా? ఏం లేదు, కేసీఆర్ పక్కన కూసోవాలి, ఎవడి ఫోన్ ఏంది, ఏం చేస్తున్నాడు, ఏం ఇదే పనిగా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో ఏవన్గా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు వచ్చింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి సైతం పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు నాంపల్లి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, అందువల్లే ఆయన్ను ఏమనిగా పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు దర్యాప్తు బృందం తెలిపింది. నాంపల్లి కోర్టు అనుమతిస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నది. అమెరికాలోని ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన ప్రణీతరావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్నలు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన పోలీసులు వారితో ప్రభాకర్ రావుకున్న సంబంధాలు, ప్రమేయం పైన ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి అని గతంలోనే ప్రయత్నాలు చేశారు, కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే, అంటే డిసెంబర్ 4వ తేదీన ఆయన అమెరికా వెళ్ళిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసు వెలుగులోకి రాగానే వాడు అవతల పడ్డాడు. మరి అంత భయం ఎందుకు రా భయ్, దర్జాగా బయటికి రావచ్చుగా.